అందరికి నమస్కారం. నా పేరు కార్తీక్, 50 డివిజన్, జనసేన పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సమస్య అంటే గుర్తుకొచ్చేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏదైనా సమస్య అంటే గుర్తుకొచ్చేది మా అన్న శ్రీకేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు. 206 రోజులు నిరంతరాయంగా ఒక మనిషి 70,000 పైసలకు ఇల్లులు గడప గడపకు తిరగతా ప్రతి ఇంటి పెద్ద బిడ్డగా వారి సమస్యలు తెలుసుకుంటూ, నేను మీ ఇంట్లో వాడిని, మీ ఇంట్లో సమస్య, మన ఇంట్లో వాడుగా, మన కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ దాని పరిష్కార దిశగా వెళ్తున్నటువంటి నాయకుడు మా అన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఇది ఈరోజు 200 రోజు ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందు మా జనసేన పార్టీ సిద్ధాంతం మరవద్దు మరవద్దు, మహనీయులను మరవద్దు. మహనీయులైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం 3 సంవత్సరాలైనా కూడా ఇక్కడ అది కట్టించి 3 సంవత్సరాలైనా కూడా దాన్ని స్థాపించడానికి పెట్టలేకపోయారు. అదే రోజు స్టార్టింగ్ రోజు చూసుకుంటూ స్టార్టింగ్ రోజే మనం సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం లేకపోవడం వల్ల కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు ఒక చిత్రపటాన్ని ఆయన రెడీ చేపించి అక్కడ పెట్టి, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి, ఎప్పుడు జయంతికి వర్ధంతులకే కాదు అది రెడీ అయ్యి కూడా 3 సంవత్సరాల పైన అవుతున్నా కూడా దాన్ని పట్టించుకోవాలనే పరిస్థితి వల్ల దాన్ని రెడీ చేసి వాళ్ళ సంకేతం ఇస్తే కేవలం 5 రోజుల్లో అధికారులు చలనం వచ్చింది, అధికార పార్టీలో కూడా చలనం వచ్చింది. 5 రోజుల్లో రాత్రి తీసుకొచ్చి విగ్రహం కట్టి పెట్టేశారు అక్కడ. ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది విగ్రహం, దాన్ని తీసుకొచ్చి పెట్టకుండా పక్కన పెట్టినారు. కానీ రాత్రికి వినోద్ రెడ్డి గారు ఎప్పుడైతే దాన్ని అడిగారో 5 రోజుల గ్యాప్లోనే రాత్రి తీసుకొచ్చి అక్కడ పెట్టిన పరిస్థితి. ప్రజలు ఒకటే ఒకటి చెప్తున్నాం, ప్రజలందరూ కూడా ఒకటే ఒకటి వినవించుకుంటా ఉన్నాం. ఈరోజు ఏ సమస్య అయినా ఉంటే నెల్లూరులో కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి దృష్టికి వస్తే అది ఖచ్చితంగా 100-200% ఆ పని అయిపోద్ది అని ప్రతి ఒక్కరు తెలుసు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరు ఈసారి అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనలో ఒకడు మన ఇంటి బిడ్డ శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిని మీ అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి రేపు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అసెంబ్లీ గేట్లో అసెంబ్లీ సీటు అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ నెల్లూరు ప్రజానికానికి ఉందని చెప్పి మీరందరూ బలపరిచి ఆయన ఇంకా ముందుకెళ్ళాలి. మీ ఆశీర్వాదాలే ఈరోజు ఆయన 206 రోజులు నిరంతరాయంగా ప్రతి గడపకి వెళ్తున్నాడు. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఆయన వెంట ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటూ చేసింది. ఇక్కడ చూస్తే ఇక్కడ 3.5 సంవత్సరం నుంచి ఆ విగ్రహం ఇక్కడ లేనందున ఆయన చాలా బాధపడి ఆయన ఏం చేశారు, కనీసం ఆ చిత్రపటమనన్నా తీసుకొని ఉండమ్మా, ఆయనకు ముందు నమస్కారం చేసి వస్తాను అని చెప్పేసి ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ ఆయనకి పూలమాల వేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన బయలుదేరారు. కానీ ఇలాంటివి ఎక్కడెక్కడ లేదో అన్ని గమనిస్తున్నారు ఆయన. ప్రతిరోజు ప్రతి స్ట్రీట్కి ఆయన వచ్చినప్పుడు అసలు ఎంతమంది ఆయనకి, ఇదిగో బాబు ఈ సమస్యలు మేము ఫేస్ చేయలేకపోతున్నాము, పెన్షన్లు అంటున్నారు కానీ ఇదిగో మేము వృద్ధులు, 3.5 అవుతుంది నాకు, ఈ పెన్షన్ రాలేదు బాబు, 3.5 మందులు ఉన్నాయి కానీ ఈ 2.5 కూడా కొట్టేశారు, మేము ఎట్లా బ్రతకాలా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళని ఏం చేయాలా అనే ఆయన కాడ కళ్ళనీళ్ళు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇదే కాదు, మత్స్యకారులు కూడా వచ్చారు. ఈ జన పార్టీ తరఫున వెళ్తూ ఉంటే అందరూ ఒక్కొక్కరు అర్జీ తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజన ఈ ప్రజాబాటలో అసలు ఒక్కొక్కరు మత్స్యకారులు వచ్చారు, తర్వాత ఒక్కొక్కరు వచ్చేది వాళ్ళ సమస్యలు చెప్పుకునేది, ఆ చీటి ఇచ్చేది, అయ్యా తప్పకుండా నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాము కాబట్టి నువ్వు తప్పకుండా ఇక్కడ మాకు వస్తామని మేము అసలు ఎంత సంతోషపడుతున్నామని చెప్పి అందరూ వచ్చి అంత సంతోషపడుతున్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదము ఆ బిడ్డకి వినోద్ రెడ్డి గారికి, కేతంరెడ్డి గారికి తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆయన ఇక్కడ రావాలని ఎమ్మెల్యేగా పోటీ చేసిన తప్పకుండా ఆయన్ని గెలిపిస్తారని మేమందరం ఆశిస్తున్నాము. అదేగాక ఇప్పుడు ఇక్కడ చిత్రపటము అది మూసేసున్నది, దాన్ని కూడా ఓపెన్ చేసి త్వరగా మాకు అందిస్తారని ప్రభుత్వాన్ని వేడుకొంచున్నాము.